మన దేశాపల్లికి వచ్చిన దేశాపల్లిలో నేను వచ్చిపోయిన తర్వాత ఎస్సీ కాలం మీద పడి కొన్ని వందల మంది వాళ్ళ ఉప్పులు పప్పులు కింద పోసి చెక్ చేసుకొని ఏమున్నది ఇక్కడ అని చెప్పి చెక్ చేసినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ అంతా కూడా వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అడిగిండు ఇంత అన్యాయం ఉంటుందా 18 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న వ్యక్తి మా కాలనీకి వచ్చిపోతే కక్ష కట్టి ఎందుకు ఈ పని చేస్తున్నా అని చెప్పి గ్రామానికి వస్తే గ్రామంలో ఉన్న రైతులంతా కూడా ఇలా ఏక తాటి మీద వచ్చి మీకు అండగా ఉంటాం బిడ్డ అని చెప్పి పరవశించింది నా దేశాయిపల్లి. ఇప్పుడే మా విద్యాసాగర్ ఒక చిత్తు రాసిచ్చిండు మొన్న పెద్ద బాబాయిపల్లి పెద్ద బాబాయిపల్లిలో డబ్బులు ఇచ్చి మాలంటోళ్ళని అవమానపరిచే ప్రయత్నం చేశాడు. డబ్బులు ఇచ్చి ఒక మహిళకి మాలంటోళ్ళని అవమానపరిచే పని చేశాడు. అక్కడ గ్రామస్తులు సహించలేక అందరూ ఒకటై ఒక 200 మంది 300 మంది ప్రెస్ మీట్ పెట్టి ఇది దుర్మార్గమైంది ఇది నీచమైంది కేసీఆర్ ఇట్లాంటి పని మంచిది కాదు అని చెప్పి చెప్పినందుకు పాకాల రజిత పాకాల రజిత అనేటువంటి మా ఆడబిడ్డని బెదిరిస్తున్నట్టుగా తెలిసింది. ఖబర్దార్ ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. నేనంటున్నా మీలాంటి వాళ్ళు ఇట్లాంటి పని కనుక ఆపకపోతే మేం కన్నెర చేయాల్సి వస్తుంది దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ముఖ్యమంత్రి దాన్ని ఆదేశించిన మంత్రులకు ఇవాళ హెచ్చరిస్తున్నాను చెప్పని చేస్తా ఉన్నా. తెలంగాణ గడ్డ అందులో ముఖ్యంగా హుజురాబాద్ గడ్డ పౌరుషంగల గడ్డ ఆఖరినైనా భరిస్తుంది. ఆత్మగౌరవాన్ని మాత్రం పోగొట్టుకుంటే సహించదని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇప్పటికే చాలా రోజులుగా ఇట్లాంటి పిచ్చి వేషాలని ఈ నీచపు కుట్రల్ని భరిస్తూ వచ్చినాం. ఇంకా భరించడానికి మేము సిద్ధంగా లేము. తప్పకుండా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి ఆ ఎదుర్కొనే దాంట్లో మీలాంటి వాళ్ళు నాయకత్వం వహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఏం జరుగుతుంది తెలంగాణ హుజూరాబాద్ ప్రజల్లో కేసీఆర్ అక్రమంగా సంపాదించుకున్న డబ్బును నమ్ముకున్నాడు. కేసీఆర్ మద్యాన్ని నమ్ముకున్నాడు. కేసీఆర్ అణచివేత నమ్ముకున్నాడు. కేసీఆర్ ఇక్కడ చట్టం లేదు అధర్మాన్ని నమ్ముకున్నాడు. అట్లాంటి కేసీఆర్ కి తప్పకుండా ఇలా ఈ కులము ఆ కులం అనే సంబంధం లేదు. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ కేసీఆర్ చేష్టలను వ్యతిరేకిస్తున్నారు. దాన్ని తలుచుకొని కుంగిపోతున్నారు. ఈ మనిషికైనా మనం నిలబెట్టింది, ఈ మనిషినైనా ఇలా గెలిపించింది, ఈ మనిషి అయినా మనకు రాష్ట్ర సీఎం అయిందని చెప్పి కుంగిపోతున్నారు. నాకు తెలుసు ఇవాళ అంటా ఉన్న వేరే వాళ్ళు ఒక సామాజిక వర్గమే అని చెప్పి ఒక కులమే అని చెప్పి నాకు స్వయంగా వచ్చి చెప్పిండు అయ్యా కేసీఆర్ చేసే పనులన్నీ కూడా మా సామాజిక వర్గం లక్షణాలని చెప్పి అనుకునేది సుమా. మేము ఇట్లాంటి వాడికి మద్దతు లేము. మేము మానవత్వాన్ని కలిగి వెళ్ళాం, మానవ సంబంధాన్ని పెంచిపోస్తాం తప్ప మేము వాడికి సపోర్ట్ చేయమని చెప్పిందంటేనే ఇవాళ ఒక్క కేసీఆర్ కే స్వీయ మానసిక ధోరణి మాత్రమే తప్ప ఏ కులాందో ఏ మతాందో ఏ వర్గాందో కాదని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తా ఉన్నాం. అందుకే ఇవాళ కేసీఆర్ గారు రోజుకో కుట్ర రోజుకో ఉత్తరం వస్తా ఉంది. నిన్నగాక మొన్న ఓ ఉత్తరం సృష్టించిల్లు, నిన్నగాక మొన్న ఒక మంత్రి మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా సహచర మంత్రులుగా పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసే వాళ్ళు మొన్న ఒక మాట అన్నారు 13వ తారీఖట 14వ తారీఖట ఆ తారీఖులలో నేనే దాడి చేయించుకొని కాలు కట్టు కట్టుకొని చేతులు కట్టు కట్టుకొని చెచ్చల మీద పడుకోబెట్టి నా భార్య కన్నీళ్లు పెట్టుకొని హుజూరాబాద్ పల్లెల్లో తిరుక్కుంటా ఓట్లు అడుగుతా అని చెప్పేటువంటి మూర్ఖ మాట మాట్లాడే నీచులారా, మీకు భార్యలు లేరా, మీకు తల్లులు లేరా, మీ ఇంట్లో ఆడబిడ్డలేరా అని చెప్పి అడుగుతా ఉన్నా. మేము నికృష్టమైన దాంట్లో లేము బిడ్డ. 18 ఏళ్ళుగా కాలుకు ముళ్ళిడితే పన్ను తోపికిన బిడ్డలు ఇక్కడ, 18 సంవత్సరాలుగా వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించిన బిడ్డలు ఇక్కడ. అప్రతి ఆతంగా ఏనాడు కూడా ఓటమితో ఓటమి భయంతో ఉన్న వాళ్ళం కాదు. రేపు కూడా నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు నీ కనుక ధర్మం ఉంటే, న్యాయం ఉంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, ప్రజల మీద నమ్మకం ఉంటే, నీ డబ్బులని మద్యాన్ని
ఈ బిల్లింపులను పక్కకు పెట్టు ఈ హుజామాల్ గడ్డ మీద నీకు డిపాజిట్ వచ్చినా కూడా నేను బాధ్యత వహిస్తానని చెప్తాను నీకు డిపాజిట్ కూడా నేను నిన్ననే ప్రకటించిన నిన్ననే చెప్పిన నీవు పబ్బతి పట్టినా నీవు నీ అల్లుడు మంత్రిని ఇక్కడ పంపించి అలాంటి మంత్రిని పంపించి పదల సంఖ్యలో ఎమ్మెల్యేని పంపించి నీవు తలక కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టిన మోకాల మీద నడిచిన మా హుజరాబాద్ పేరు నీకు ఓట్లు వేయరు ఇవాళ ఐదు నెలలుగా ఐదు నెలల కాలంలో వందల కోట్ల రూపాయల అక్రమ సంపద ఖర్చు పెట్టిండు వేల కోట్ల రూపాయల్ని జీవల రూపంలో ఇస్తున్నాడు భారతదేశ స్వతంత్ర ఈ భారతదేశంలో 75 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా 4700 కోట్ల రూపాయల జీవాలు ఇచ్చి వాని ఓడగొట్టమని చెప్పి వాని కంట్ల పెట్టుకొని పండ్లకెళ్ళి తీసేటువంటి చరిత్ర ఎక్కడ లేదు అది హుజరాబాద్ లో మాత్రమే ఉన్నది అది హుజరాబాద్ మాత్రమే ఉంది ఇది రాబోయే కాలానికి కూడా మంచిది కాదు ఎందుకంటే మనం చక్రవర్తుల గురించి రాజు గురించి అంతా ఉంటాం పలాని రాజు చెట్లు పెట్టించను పలాని రాజు గొప్పగా పనిచేసిన చదువుకుంటా ఉంటాం కానీ ఈ రాజు మాత్రం తెలంగాణ ప్రజలకి ఒక నీచమైన సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇచ్చిందో అని చెప్పి చదువుకునే పరిస్థితి వస్తుంది ఇవాళ కేసీఆర్ గారిని ఎంత అభిమానించిందో ఎంత విశ్వసించిందో ఇవాళ అదే కేసీఆర్ గారిని నా హుజరాబాద్ ప్రజలు చీకొడుతున్నారనే విషయం మర్చిపోకండి ఇవాళ నీ బొమ్మ పెట్టుకొని కలిసి నిజమే అయితే నీ గుర్తు మీద కలిసి నిజమే అయితే ఎందుకు గెలవలేదు నీ బిడ్డ నిజామాబాద్ లో ఎందుకు గెలవలేదు ఇక్కడ ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ గారు ఇవాళ నీ బొమ్మ మాత్రమే గెలిపియదు నీ గుర్తు మాత్రమే గెలిపియదు నీ బీఫా మాత్రమే గెలిపియదు మళ్ళీ ఆ నాయకుడికి ప్రజలకు ఉన్న బంధం మాత్రమే గెలిపిస్తుంది సంబంధం మాత్రమే గెలిపిస్తుంది తప్ప కేవలం గుర్తు మాత్రమే గెలిపియదు ఇవాళ చాలా మంది అనుకుంటారు నా వల్ల ఎన్నికలు రాలే నా వల్ల ఎన్నికలు రాలే నన్ను మంత్రివర్గం నుంచి తీసేసిన తర్వాత నేను కామ్గా ఉన్నా నా మీద పిచ్చి ఆరోపణలు చేసినాడు నా భార్య ఒకటే మాట చెప్పింది ముఖ్యమంత్రి గారు 18 ఏళ్ళుగా నేనే కదా చెమట పడిపి డబ్బులు ఇస్తేనే భర్త తిరిగిండు నేను సంపాదించేస్తేనే కదా నీ ఉద్యమకళ్ళకు పేర్లు దొరికినాయి నేను సంపాదించేస్తేనే కదా నీ ఉద్యమకళ్ళకు పోగొట్టింది 18 ఏళ్ళుగా లేని చరిత్ర 6 నెలల కాలం ఎట్లొచ్చింది ఆనాడు నీ తమ్ముడు ఎట్లయిండో ఆనాడు నీకు ఉద్యమ కాడు ఎట్లయిండో ఆనాడు నువ్వు మెచ్చిన నాయకుడు ఎట్లయిండు ఇవాళ దయ్యం ఎట్లయిందని చెప్పి అడిగింది నా భార్య అంతేకాదు నీవు చేసిన నీచపు ఆరోపణ నిజమే అయితే ఒక్క ఎకరం భూమి నా దగ్గర ఉన్నప్పటికీ నేను ముక్కు లేలకు రాస్తా బిడ్డ ఒకవేళ కాదంటే నువ్వు ముక్కు లేలకు రాస్తావని చెప్పి అడిగింది ఇప్పటికి దాని సమాధానం లేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఆనాడు నీ ఆస్తులేందో ఆనాడు నా ఆస్తులేందో 2004 అఫిడవిట్లో ఉంటుంది ఇవాళ రాజకీయాలకు వచ్చిన తర్వాత మేము భూములు అమ్ముకున్నామా రాజకీయాలకు వచ్చిన తర్వాత మీరు భూములు సంపాదించుకున్నారా అది మీ అంతరాత్మకు మాట్లాడాల్సిన లేదు కానీ ఇవాళ అక్రమంగా సంపాదించుకున్న 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నాయకులు వెలగట్టే సాంప్రదాయం ఇది ఎక్కడ లేదు ఒకప్పుడు రాజకీయ నాయకులున్నా సర్పంచులున్నా ఎంపీడీసీలున్నా చైర్మన్లున్నా ఇంత గౌరవం ఉండేది కానీ ఆ రాజకీయ నాయకులకు ప్రజలలో ముఖం లేకుండా చేసిన నీచపు చరిత్ర నీది మాత్రమే ఇది రాజకీయ వ్యవస్థకి ఒక దుర్దినం రాజకీయ వ్యవస్థకి ఒక చీకటి అధ్యాయం అని చెప్పి సందర్భంలో చేస్తున్నా ఈ చీకటి అధ్యాయాన్ని ఈ నీచ పద్ధతిని నిలువరించగలిగే శక్తి మనకు మాత్రమే ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాళ ఒక సర్పంచ్ కావాలంటే ఒక ఎంపీడీసీ కావాలంటే సేవ చేసే వాళ్లకు కట్టబెట్టే పరిస్థితి లేదు ఎమ్మెల్యే కావాలంటే ఆస్తులు ఉన్న వాళ్ళు మాత్రమే 100 కోట్లకు యజమానులు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది కానీ ఒకనాడు ప్రజలకు దగ్గరుండి ప్రజలకు సేవ చేసి 15-20 ఏళ్ళు కష్టపడితే ఎమ్మెల్యే అవుతారని భావన ఉండే కానీ కేసీఆర్ ఇలాకాలో కేసీఆర్ రాజ్యంలో అలాంటి మానవత్వం కలిగిన వాళ్లకు చరిత్ర కలిగిన వాళ్లకు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే ఆస్కారం లేదు 100 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవాలంటే నీచ సంస్థ ఇక్కడ ఉన్నది ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ హుజరాబాద్ గడ్డ మీద నువ్వు ఇంకా ఎన్ని అకృతాలకు బలిపడతావో ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నాం ఇదంతా ఒట్టుగానే పోదు ఇది హుజరాబాద్ తో పోద్దనుకుంటున్నావు హుజరాబాద్ లో ఉన్న ఈ చరిత్ర రేపు తెలంగాణ వ్యాప్తంగా వ్యాపిస్తారని విషయం మర్చిపోకండి నా హుజరాబాద్ రేపు తెలంగాణ ఆత్మగౌరవ పోటం ఎగిరేస్తుంది నా హుజరాబాద్ ప్రజలు నీ నీచపు కుంటలను పాతరేస్తారు నా హుజరాబాద్ ప్రజలు ఈ కురుక్షేత్ర యుద్ధంలో
ధర్మాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తారు. ఆ ధర్మాన్ని గెలిపించే ప్రయత్నంలో మీరందరూ కూడా నాయకత్వ బాధ్యత తీసుకొని ఏ పల్లెకు ఆ పల్లె భరోసా ఇచ్చి ప్రజలందరూ కూడా ఐక్యం చేసి ఈ నియంత కేసీఆర్ పాలన అంతం చేసే దాంట్లో మొట్టమొదటి అడుగు వేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను అడుగుతున్నా రాజేందర్ గారిని, నేను చాలా పెద్ద మనిషిని, నాకు చాలా పలుకుబడి ఉన్నది బీజేపీలు అంటుండు. అయ్యా రాజేందర్ గారు, నీకంత పలుకుబడి ఉంటే, నువ్వు పెద్ద మనిషి అయితే 30 తారీఖు ఓట్లు డబ్బలు పడే లోపు గ్యాస్ సిలిండర్ ధరను 1000 రూపాయల నుంచి 500 తగ్గిస్తామని చెప్పి మాట చెప్పి ఓట్లడుగు రాజేందర్ గారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తి ఓటడుగు రాజేందర్ గారు. ఎక్కడి న్యాయం? పెట్రోల్ పెంచుతా, డీజిల్ పెంచుతా, గ్యాస్ పెంచుతా, సబ్సిడీ తగ్గిస్తా, ఉన్న ఉద్యోగాలు ఊడగొడతా, రైళ్ళు అమ్ముతాం, విమానాలు అమ్ముతాం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతాం, భవిష్యత్తులో రిజర్వేషన్లు లేకుండా చేస్తామన్న బీజేపీకి ఎందుకు ఓటయ్యాలని కొరపల్లి చౌరస్తా నుంచి అడుగుతున్న రాజేందర్ గారు నిన్ను, దీనికి సమాధానం చెప్పు. నీ మాయ మాటలు, నీ ముసలి కన్నీరుకు జనం ఎవరు నమ్మరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఒక్క విషయం ఆలోచించండి. మొన్న జమ్మికుంటలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఫంక్షన్ హాల్ల, ఎంత డోకా మాటలు ఉంటాయో ఒక్కసారి వినాల మీరు. ఒక జమ్మికుంటలో ఫంక్షన్ హాల్ లో మీటింగ్ పెట్టుకున్నాడు, ఆ మీటింగ్ లో మైకు బంద్ అయింది మాట్లాడుతుంటే, ఇక పట్టుకొని హరీశ్రావు కరెంట్ కట్ చేసిండు అంటాడు, జనం కరెంట్ కట్ చేసిండు అంటాడు. అసలు సంగతి ఏంటంటే ఆ ఫంక్షన్ హాల్ కు కరెంట్ కనెక్షనే లేదు, ఆ ఫంక్షన్ హాల్ కు కరెంటు బిల్లు కట్టలేదని ఎప్పుడో కరెంట్ కట్ అయింది. అది నడుస్తున్నది డీజిల్ జనరేటర్ మీద నడుస్తున్నది. జనరేటర్లో డీజిల్ అయిపోతే మైకు బంద్ అయింది, జనరేటర్లో డీజిల్ అయిపోతే మైకు బంద్ అయితే హరీశ్రావు కరెంట్ కట్ చేసిండని రాజేందర్ గారు మాట్లాడితే ఇంతకంటే జూటే బాజీ మనుషులు ఇంకెవరైనా ఉంటారా అని నేను అడుగుతా ఉన్నా. గింత డొల్లతనమా, గింత మోసమా, గిరామీరు వ్యవహరించే తీరు. నీ జనరేటర్ డీజిల్ దిక్కులేదు కానీ కరెంటు కట్ చేసింది హరీశ్రావు అని మాట్లాడితే హుజూరాబాద్ ప్రజలంత అమాయకులు అనుకుంటున్నావా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకో మాట అంటాడు, హరీశ్రావు గారు అబద్ధాలు చెప్తుండని మాట్లాడుతుంది ఈటల రాజేందర్. ఏం చెప్పినా రాజేందర్ గారు, మా అవ్వలకు 2016 రూపాయల పెన్షన్ నెల నెల ఇస్తుండు కేసీఆర్ అన్న, ఇది అబద్ధమా? మా రైతులకు వానకాలం 5000, యాసంగి పంటకు 5000 రైతు బంధు పథకం కింద ఇస్తున్నామని చెప్పిన, ఇదేమైనా అబద్ధమా? ఆడవిల్ల పెళ్లి పెట్టుకున్న మా పిల్లలకు 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్నారు కేసీఆర్ అని చెప్పిన, ఇందులో ఏమైనా అబద్ధం ఉందా? ప్రభుత్వ దవాఖానలో కాన్పుకు పోయిన చెల్లెలకు కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికి కళ్ళ దించుతున్నామని చెప్పినాం, ఇందులో ఏమైనా అబద్ధం ఉందా? ఏది అబద్ధము అని నేను అడుగుతా ఉన్నా. రాజేందర్ గారు, నువ్వు పెట్రోల్ పెంచింది కరెక్ట్ కాదా? ఢిల్లీలో ఉండే నీ బీజేపీ గవర్నమెంట్ గ్యాస్ పెంచింది కరెక్ట్ కాదా? ఢిల్లీలో ఉండే నీ బీజేపీ గవర్నమెంట్ సిలిండర్ ధర పెంచింది కరెక్ట్ కాదా? ఢిల్లీలో ఉండే నీ బీజేపీ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ లో 50,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది కరెక్ట్ కాదా? ప్రభుత్వ రంగ సంస్థలని అమ్ముతున్నది కరెక్ట్ కాదా? నువ్వు ఒక్క ఇల్లు కట్టంది కరెక్ట్ కాదా రాజేందర్ గారు? నీ తోటి మంత్రులందరూ ఇండ్లు కట్టిండ్రు. నీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4,000 ఇండ్లు ఇచ్చిండు, 5 ఏళ్ల కింద ఇచ్చిండు. పేదవాళ్ళకు ఇండ్లు కట్టించు రాజేందర్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి పేదవాళ్ళను ఇండ్లకు తోలమని 5 ఏళ్ల కింద నీకు 4,000 ఇండ్లు ఇస్తే నువ్వు ఒక్క ఇల్లు కట్టండి నిజమా కాదా? మరి నీ శోభతోలం మేమందరం కట్టినాం కదా. బాన్సువాడ కదా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు 5,000 ఇండ్లు కట్టిండు. మా శ్రీనివాస్ గౌడ్ మంత్రి మహబూబ్ నగర్ లో 3,600 ఇండ్లు కట్టిండు. నేను కట్టిన మా జగదీష్ రెడ్డి కట్టిండు, తుమ్మల నాగేశ్వరరావు గారు కట్టిండు. ప్రతి మంత్రి గారు ఇల్లు కట్టే ఈ తెలంగాణలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టండి. ఒక్క ఈటలు రాజేందర కాదా, దమ్ముంటే రా గాంధీ కాడికి వస్తా, జమ్మికుంట కాడికి మాట్లాడదాం. ఏది న్యాయం? ఉన్న విషయం అంటే నా మీద ఇసుకబడుతున్నావు, తిట్టు నువ్వు ఎంత తిట్టినా నాకేం ఇబ్బంది లేదు. నేను న్యాయం మాట్లాడతా, ధర్మం పక్షాన ఉంటా, కేసీఆర్ బాటలో నడుస్తాం. కానీ ఈరోజు నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇలా కేసీఆర్ గారు నిన్ను పెంచి పెద్దగా చేసిండు. ముఖ్యమంత్రి గారు, నువ్వు ఈ స్థాయికి ఉన్నావంటే కేసీఆరా కాదా? 6 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిన్ను మంత్రిని చేసి నిన్ను ఈ స్థాయికి తెస్తే కేసీఆర్ గారిని పట్టుకొని ఘోరి గత్త అని మాట్లాడతాడు ఆయన? కేసీఆర్ ఏం తప్పు చేసిండు? తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్నాడు. నేను తెలంగాణ కోసం ఆమెను నిరాహార దీక్ష చేస్తున్నా.
అయితే తెలంగాణ తీసుకోనే వస్తా అయితే కేసీఆర్ శవయాత్ర లేదంటే జైత్రయాత్ర అని ఇంతకే బయలుదేరిండు కేసీఆర్ 11 రోజులు అన్నం తినకుండా చావు నోట్లోకి పోయి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ నిన్ను ఈ స్థాయికి తెచ్చిండు మన కేసీఆర్ అటువంటి కేసీఆర్ ను పట్టుకొని నూరు గోరిగంట అని మాట్లాడితే ఇది రాజేందర్కు తగునా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇదే రాజేందర్ గారిని శాలపల్లికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండు ఈయన నా తమ్ముడని ఈయన నా కొడుకుజమని ఆకాశాన్నంత ఎత్తుకెచ్చి నీకు గౌరవం ఇచ్చిన కేసీఆర్ ను పట్టుకొని నువ్వు ఏమని మాట్లాడుతున్నావు ఏ భాష మాట్లాడుతున్నావు దయచేసి హుజూరాబాద్ జమ్మికుంట ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మా తమ్ముడు గెలుసిని కోరినట్టు తప్పకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు అయిన తర్వాత 5000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి పేదలందరికీ కట్టిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఏ రకంగా వస్తాయి ఇల్లు గెలుసిని గెలిస్తే వస్తాయా ఈటలు రాజేందర్తో వస్తాయా ఒక్కసారి ఆలోచించండి దున్నపోతు గడ్డేసి బర్రెని పాలు వింట వస్తాయా ఏడేళ్ళు మంత్రిగా ఉండేరు విల్లు కట్టియపోతివి రేపు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కట్టియగలుగుతావా మనం ఎందుకు పరిశ్రమ కావాలి ఆయన తన బాధను మనందరి బాధగా మారుస్తున్నాడు తాను అంటించుకున్న బురదను ఆ బురదను మీ అందరికీ అంటించి తాను లబ్ధి పొందాలని చూస్తున్నాడు ఈటల రాజేందర్ గారు దయచేసి ఆలోచించండి ఒక వ్యక్తికి లాభం కావాలనా కోరేపల్లి ప్రజలకు లాభం కావాలనా ఒక వ్యక్తి బాగుపడాలనా ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బాగుపడాలనా ఒక వ్యక్తి లాభం కోసం కాదు ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి పార్టీలు ప్రభుత్వాలు ప్రజలు ఏం కోరుకుంటే అది చేయాలి కానీ రాజేందర్ గారు తాను కోరుకున్నది జరగాలని మాట్లాడుతున్నాడు తన కోసం ఆలోచించమని ప్రజల్ని కోరుతున్నాడు కేసీఆర్ గారు ఏమంటుండంటే ప్రజల కోసం నేను ఆలోచిస్తా ప్రజల కష్టాలే నా కష్టాలు అంటున్నాడు కేసీఆర్ కానీ ఈటల రాజేందర్ నా కష్టాలే మీ కష్టాలు నా కష్టాలను మీరు చూడండి అని తన బాధను మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఈటల రాజేందర్ గారు ఇలా మన బాధలు పట్టించుకునే నాయకుడు కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం మీరందరూ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి మన హుజూరాబాద్ మన జమ్మికుంటను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో మనం నడిపించుకుందామని మనవి చేస్తా ఉన్నా నేను మీకు మాటిస్తున్నా గెలుసీను తమ్ముడు గెలిచేది ఖాయం ఎవరికేం డౌట్ లేదు కానీ సీను గెలిచాక రేపు కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీగా ఉంటారు మేము కూడా ప్రతి 15 రోజులు నెల రోజులకోసారి వస్తాం ఇక్కడ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం ఒకటే విషయం ఆలోచించండి మా అక్క చెల్లెలు ఉన్నారమ్మా మీ అందరికీ వడ్డీ లేని రుణం ఒక్క మాట ప్రకారంగా వడ్డీ లేని రుణం బతుకమ్మ పండుగ ముంగట మీకు అందియాలని వడ్డీ లేని రుణం అందరికీ బ్యాంకులు వేసినాం ఒక్క ఊర్లోనన్న మహిళా భవనం కట్టించిందా చెల్లె నేను ఇంత చేసినా అంత చేసినా అంటాడు జమ్మికుంటలో గిన్నె ఊర్లు ఉన్నాయి ఒక్క ఊర్లోనన్న మహిళా భవనం కట్టించిందా రండి మా సిద్దిపేటకు మహిళా భవనము లేని ఊరుంటే నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా నీ దగ్గర ఏడుందో చెప్పు ఏం పట్టించుకున్నావు నాయన నువ్వు మా అక్క జనాలు చెట్ల కింద కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు నిన్ను 6 సార్లు గెలిపిస్తే నువ్వు 7 ఏండ్లు మంత్రి ఉంటే కనీసం మా అక్క చెల్లెలకు కూర్చోడానికి నిలువ నీడ లేకుండా చేస్తేవి రాజేందర్ గారు కనీసం ఒక మహిళా భవనం కట్టియపోతీవి రాజేందర్ గారు నీకు అక్క చెల్లెళ్ళ ఓట్లు కావాలనా